విలక్షణమేనం లక్షలు కాయం, అదృష్టం వరిస్తే అది కచ్చిడి చేప రూపంలో ఉంటుంది అని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మేనం వలలో పడితే పండగ వచ్చినట్లే. లోతైన సముద్ర జలాల్లో దొరికేవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు సిర్లు కురిపించాయి. స్థానిక మత్స్యకారుడు సింగరాజు బోటు సముద్రంలో వేట సాగించగా వారి వలలో కచ్చిడి చేప పడింది. దానిని రేవుకు తీసుకువచ్చి వేలం వేయగా 260,000 ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. మరో మత్స్యకారుడు జగన్నాథం వలకు చిక్కిన కచ్చిడి చేపకు కుంభాభిషేకం రేవులో వేలంపాట నిర్వహించగా 240,000 పలికింది. ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారు అని, అందుకే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. రెండు 45 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 రెండు 45